హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి బిజినెస్ ఐడియా ఇది. చూడండి, ఇది ఏంటి అంటే మీకు షుగర్ క్యాన్ బగాస్ ప్లేట్స్ కప్స్ అన్నమాట. దాంతో తయారు చేసిన ప్లేట్స్ కప్ అంటే మీకు ఈ చెరుకు ఉంటుంది కదా, ఆ చెరుకుతో ఆ చెరుకు నుంచి ఆ రసం తీసేసిన తర్వాత అంటే ఆ జ్యూస్ తీసేస్తారు కదా, షుగర్ కోసం కావచ్చు, బెల్లం కోసం కావచ్చు, తర్వాత పల్ప్ అనేది పడేస్తారు అంటే మీకు దానిపైన నుంచి ఫైబర్ వస్తుంది కదా. సో జ్యూస్ తీసేసిన తర్వాత ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో ఆ మెటీరియలే షుగర్ క్యాన్ బగాస్ అంటారనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు మనం చెరుకు నములుతామండి, నమిలిన తర్వాత ఆ రసం మింగేసి బయటపడేస్తాం కదా, రిమైనింగ్ ఐటెం మొత్తం కూడా అవే అనమాట. ఆ మెటీరియల్ ఏదైతే ఉందో అదే షుగర్ క్యాన్ బగాస్. సో ఆ షుగర్ క్యాన్ బగాస్ నుంచి తయారు చేయబడిన ప్లేట్స్, కప్స్, కంటైనర్స్, ఫుడ్ అంటే మీకు పార్సల్ చేసే కంటైనర్స్ కావచ్చు, అది స్క్వైర్ టైప్ కావచ్చు, రౌండ్ టైప్ ఉండే ప్లేట్స్ కావచ్చు. చూడండి, ఇలా రకరకాల మోడల్లో ఉండేవి మొత్తం కూడా అంటే మట్టిలో వేస్తే కలిసిపోతుంది. ప్లాస్టిక్ బదులు ఇవి అనమాట, అంటే పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించదు. ఇవి ప్రజెంట్ ట్రెండింగ్ అవుతుందండి మన ఇండియాలో. చాలా వరకు క్యాటరింగ్ కావచ్చు, రెస్టారెంట్స్, మంచి రెస్టారెంట్స్ మొత్తం ఇటువంటివే యూజ్ చేస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ, పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించని ప్లేట్స్ అనేవి. చిన్న చిన్న హోటల్స్ అనుకోండి, వాళ్ళు ప్లాస్టిక్దే యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే తక్కువ రేటుకి వచ్చేస్తుంది కదా అని. కానీ రెస్టారెంట్ అనుకోండి, అది వాళ్ళ బ్రాండ్ వాల్యూ సంబంధించింది కనుక అక్కడ రేట్స్ ఎక్కువ ఉంటాయి. రెస్టారెంట్స్లో మీరు ఫుడ్ ఆర్డర్ చేయండి, అవి రేట్ ఎక్కువ ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు ఒక చిన్న బిర్యానీ పాయింట్ అనుకోండి, ఆ బిర్యానీ పాయింట్లో అంటే వాళ్ళు 130 or 150 బిర్యానీ రేట్ అనేది పెట్టుంటారు. వాళ్ళు కాస్ట్ అనేది ఇది పెట్టలేరు, ఎందుకంటే మళ్ళీ బిర్యానీ రేట్ పెంచాలి కదా అని. కానీ రెస్టారెంట్స్ వెళ్ళారనుకోండి, మినిమమే సింగిల్ బిర్యానీ 250 నుంచి మొదలవుద్ది, అది 350, 450 అలా ఉంటాయి. పార్సల్ అంటే ఇంకా ఎక్స్ట్రా ఛార్జ్ అనేది చేస్తారనమాట. కనుక అటువంటి చోట ఇటువంటివి మార్కెటింగ్ చేయొచ్చు. మీకు ఈ ప్లేట్స్లో అన్నీ అంటే మీకు భోజనాలు కూడా బయట మీరు రెస్టారెంట్స్లో చూస్తే 150 నుంచి 200 వరకు ఉన్నాయన్నమాట. అదే చిన్న హోటల్స్ అనుకోండి, 60-70 రూపాయలు ఉంటాయి భోజనాలు. వాళ్ళు ఇవి తీసుకోలేరు అన్నమాట, కాస్ట్ ఎక్కువ కనుక. రెండోది, ఇవి నేనేమంటున్నానంటే పెద్ద మొత్తంలో తీసుకొని వచ్చి స్టాక్ పెట్టుకొని వాళ్ళకి ఏమేమి ఐటమ్, ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, జ్యూస్ కావచ్చు, లేకపోతే ఈ కప్స్లో ఇప్పుడు ఈ సేర్వా, గ్రేవీ, సాంబార్ ఇవన్నీ పోషిస్తారు కదా. సో వాటికి కావచ్చు ఏదైనా డిస్పోజబుల్, ఇది ఐస్ క్రీమ్స్ కావచ్చు, ఐస్ క్రీమ్ ఇవి ఉన్నాయి కదా, ఇవి అంటే లీక్ ప్రూఫ్, అంటే దీంట్లో ఏం లీక్ అవ్వదు, కింద వైపు కానీ అడుగు భాగంలో లీకేజ్ అనేది అవ్వదు అన్నమాట. సో మీరు అన్ని చోట్ల దీన్ని మార్కెటింగ్ చేయొచ్చు. ఇంకొకటి, పోటీ తక్కువ ఉన్నదండి దీనికి. ఇంకొకటి, డిమాండ్ ఎక్కువ ఉన్నది. నెక్స్ట్, ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరర్స్ అనేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారనమాట. ఓకేనా? అంటే ఇది మనం మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టొచ్చా, మనం తయారు చేయొచ్చా అంటే చాలా ఈజీగా తయారు చేయొచ్చు. మన ఏపీలోనూ ఎక్కువ ఇవి ఉన్నాయి. ఏది, ఈ చెరుకు పండిస్తున్నారు తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఇండియాలోనే ఎక్కువ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో చెరుకు పండిస్తున్నారు చెరుకు. నెక్స్ట్, అక్కడ షుగర్ పరిశ్రమ కూడా ఎక్కువ అన్నమాట. ఆ బగాస్ మొత్తం వేస్ట్గానే పడేస్తారు. సో అవి మనం అంటే మనం తెచ్చుకోవచ్చు. ఓకేనా? అవి దీనికి కాకపోతే దానికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుద్ది. మన ఛానల్లో దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. ఆ మెషినరీస్ అన్ని పెట్టి మీరు తయారు చేయాలంటే ఒకరి వల్ల అయ్యే పని కాదనమాట. ఫుల్లీ ఆటోమేటిక్ మీరు పెట్టాలంటే ఈజీగా 1 crore రూపాయల వరకు కూడా ఖర్చు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా? అంటే ఆ రా మెటీరియల్, వర్కింగ్ క్యాపిటల్, రా మెటీరియల్ మొత్తం కలిపి. కాకపోతే మొత్తం ఏపీ, తెలంగాణ మొత్తం మీదే అవుతుంది అవి కనుక పెడితే. కానీ పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది ఫుల్లీ ఆటోమేటిక్ మెషన్స్ దించాలంటే. కనుకనే నేనేమంటున్నానంటే ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు కదా, ఆ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొన్ని ఇటువంటివి రకరకాల షేప్స్ మీకు దీంట్లో 3 compartment ప్లేట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు 3 అరలు ఉండేటట్టు ఉంటుంది, 4 అరలు ఉండేటట్టు ప్లేట్స్ ఉంటాయి. రౌండ్ టైప్ తాలి ప్లేట్స్ ఉంటాయి, స్క్వైర్ టైప్ ఉంటాయి. నెక్స్ట్, కప్స్ దానికి మూత వచ్చేటట్టు కూడా ఉంటాయి అన్నమాట. ఏది, మనకి ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏమైనా పార్సల్ అంటే తీసుకొని వెళ్ళాలంటే దాంట్లో పార్సల్ చేసి ఇచ్చేటట్టు. అంటే ఇప్పుడు నార్మల్గా అది కాకుండా జ్యూస్ పార్సల్ చేయాలన్నా జ్యూస్ పార్సల్ చేసేటట్టు దానికి పైన మూత వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, లస్సీ ఇటువంటివి ఏవైనా సరే. నెక్స్ట్, మీకు డ్రై ఫ్రూట్ మిక్స్ కావచ్చు, ఫలుడా, ఇప్పుడు ఐస్ క్రీమ్ అన్న ఐస్ క్రీమ్, ఫలుడా ఇవన్నీ కూడా పార్సల్ చేసి ఇస్తుంటారు కదా. నెక్స్ట్, బాదం మిల్క్ ఇటువంటివి కూడా. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే విరివిగా దీన్ని మార్కెటింగ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రేట్ చూసుకుంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క రేట్ అనేది అది ఎన్ని ఇంచెస్ ప్లేట్స్, సైజ్ ఎన్ని వస్తాయి, నెక్స్ట్ మీరు ఎన్ని తీసుకుంటారో దాన్ని బట్టి రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి,
ఇప్పుడు మీరు ఒక 500 ప్లేట్స్ తీసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు 11-12 రూపాయలు పడే అవకాశాలు ఉన్నాయి. అదే ఒక 2000 ప్లేట్లు తీసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు 8 రూపాయల వరకు పడే అవకాశాలు ఉన్నాయి. అదే మీరు ఒకేసారి 10,000 ప్లేట్లు తీసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఎన్ని తీసుకుంటున్నారో దాన్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మీలో చాలామందికి డౌట్ రావచ్చు, నార్మల్ డిస్పోజబుల్ ప్లేటు 1-2 రూపాయల్లో దొరుకుతుంది కదా, అది యూజ్ చేసుకుంటారులే అని. నేను అదే చెప్తున్నానండి. నేను మీకు ఏం చెప్తున్నానంటే, రెస్టారెంట్స్ని టార్గెట్ చేయాలి మనం, చిన్న చిన్న హోటల్స్ని కాదు. రెస్టారెంట్స్ని టార్గెట్ చేస్తే వాళ్ళకి ఇవి తీసుకుని వెళ్ళి చూపించామంటే ఆటోమేటిక్ వాళ్ళకు కూడా ఒక బ్రాండ్ వాల్యూ. ఇప్పుడు ఒక చిన్న హోటల్లో ప్యాకింగ్, రెస్టారెంట్లో ప్యాకింగ్ రెండు ఒకే విధంగా ఉంటే వాళ్ళకి ఏం డిఫరెంట్ ఉంది? అదే వాళ్ళు ఈ షుగర్ క్యాన్ బగాస్ ప్లేట్స్లో అది కూడా వాళ్ళ బ్రాండ్ మీదే కూడా మనము ప్రింట్ చేసి ఇవ్వచ్చు. కాకపోతే అది ఎక్కువ తీసుకునేటట్టు ఉండాలి. నా ఫస్ట్ ఇవి ప్లాన్ చేయండి. వాళ్ళకి దీంట్లో వాళ్ళు పార్సల్ కట్టి ఇచ్చినా కానీ సర్వ్ చేసినా కానీ వాళ్ళకంటూ ఒక బ్రాండ్ ఉంటుంది. నెక్స్ట్ క్యాటరింగ్. ఇప్పుడు క్యాటరింగ్ అందరూ ప్లాస్టిక్ ప్లేట్లే పెట్టాలని లేదు, వాళ్ళ హోదాకు తగ్గట్టు ఇప్పుడు ఒక ఫంక్షన్ జరిపిస్తున్నారు. పెళ్లి ఫంక్షన్ కావచ్చు, పుట్టినరోజు ఫంక్షన్ కావచ్చు, ఒక 100 మందో 200 మందో వస్తారు. వాళ్ళకి సర్వ్ చేసేటప్పుడు ఇవన్నీ ప్రిస్టేజ్ ఇష్యూ అన్నమాట. అది 1-2 రూపాయల ప్లేట్లు అంటే సాధారణంగా చేసేది. వాళ్ళు కాస్త డబ్బు ఉన్నోళ్ళు అంటే ఇటువంటివి వాళ్ళు కోరుకుంటారు. ఓకేనా? ఫుడ్ పెట్టే విషయంలో 10 మందికన్నా మనం డిఫరెంట్గా చేయాలి అనుకునే వాళ్ళు బోల్డ్ అంతమంది. కనుక తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఫస్ట్ తీసుకొని వచ్చి మీ ఇంట్లో పెట్టుకొని ఫస్ట్ మార్కెటింగ్ చేయండి రెస్టారెంట్స్. ఇప్పుడు ఒక హైదరాబాద్ తీసుకున్నారంటే చాలు. ఇప్పుడు ఒక హోటల్ అనుకోండి, ఒక హోటల్లో 300 పార్సల్స్ వెళ్తున్నాయంటే 300 బాక్సులు అయిపోతాయి. అంటే ఇప్పుడు వెజ్ పలావ్ ఉంది, రకరకాల రైస్ ఐటెం ఉంది, ఒక 4-5 రకాల రైస్ ఐటమ్స్ ఉంటాయి, లెమన్ రైస్ ఉంటాయి, కర్డ్ రైస్ ఉంటాయి, ఇవన్నీ ప్యాకింగ్ చేస్తారు కదా ఇలాగా బాక్సుల్లో, అయిపోతూ ఉంటాయి. ఒక రెస్టారెంట్లో రోజుకి 300 ప్లేట్లు అనుకోండి, 10 రెస్టారెంట్ కవర్ చేస్తే 3000 ప్లేట్లు పర్ డే కంపల్సరీ వాళ్ళకి మనం సప్లై డైలీ ఇస్తూ ఉండాలి. 3000 ప్లేట్స్ అంటే లెక్కేసుకోండి, ప్లేట్ మీద రూపాయి మార్జిన్ పెట్టుకున్నా కూడా మీకు ఎంత వస్తుంది? 3000 రూపాయలు. నెలకి 1,00,000 రూపాయల వరకు జస్ట్ 10 రెస్టారెంట్లు పట్టుకుంటే చాలన్నమాట. ఇంకా ఐస్ క్రీమ్ పార్లర్స్, నెక్స్ట్ మీకు నేను చెప్పాను కదా రకరకాల క్యాటరింగ్ సర్వీసెస్, వాళ్ళందరికీ కూడా ఒకసారి మీరు విజిటింగ్ కార్డు ఇచ్చి, వాళ్ళందరినీ విజిటింగ్ కార్డు ఇవ్వడం మాత్రం కాదు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ ఆర్డర్లు వస్తాయి. ఏ విధంగా చూసుకున్నా మీరు హైదరాబాద్ లాంటి ఒక నగరాన్ని, పెద్ద మెట్రో సిటీని టార్గెట్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీరు 2-3 లక్షల వరకు కూడా ఎర్న్ చేయొచ్చు. ఇవన్నీ లోకల్గా దొరకదు, సడన్గా ఎవడో ఒకడు పోటీకి దిగాలంటే ఎక్కడి నుంచి తీసుకొని వస్తాడు ఇవి? సో కనుక పోటీ లేని చోట మీరే కింగ్ అన్నమాట. అది మాత్రం కాదండి, మీరు ఈ షుగర్ క్యాన్ బగాస్ ప్లేట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అని మీరు గూగుల్ చేసినా చాలండి. చాలా ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో మొత్తం వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ మొత్తం వెబ్సైట్సే ఉన్నాయన్నమాట. వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళ దగ్గర నుంచి వాట్సాప్ ద్వారా రేట్ లిస్ట్ అనేది తీసుకోండి. డైరెక్ట్గా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ విజిట్ చేయండి, డైరెక్ట్గా వెళ్ళి కలవండి, మాట్లాడండి, ప్లేట్స్ క్వాలిటీ చూడండి, చెక్ చేసుకొని ఒక 4 రోజులు టైం తీసుకోండి. మొత్తం గ్రౌండ్ రీసెర్చ్ చేసిన తర్వాతే ఈ బిజినెస్లో మీరు దిగొచ్చు. మంచి బిజినెస్, పోటీ తక్కువ ఉన్న బిజినెస్, ఎవరనుకున్నా సడన్గా దిగలేని బిజినెస్. కనుక మీరు 1 మంత్ గ్రౌండ్ రీసెర్చ్ చేసి దిగారంటే మాత్రం సక్సెస్ అనేది మీ సొంతం అవుతుంది.